ఈరోజు కంటక వాక్యం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, దేవుని వలన దావీదు భక్తుడు అనేక ఆశీర్వాదాలను పొందుకున్నాడు. ఇందుకు గల కారణం దావీదు దేవుని ప్రేమించడమేనని మనం గ్రహించాలి. దావీదు తనకు కలిగిన సమస్తము కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. అందుకే తన చెడుతనమును విసర్జించిన వాడై దేవుని నీతి మార్గంలో నడిచాను. దీనిని గురించి దావీదు భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచినవాడను కాను. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను. దయగల వారి ఎడల నీవు దయచూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని. ప్రియులార, భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును, కానీ నీతిమంతుల దీపం వెలిగింపబడును. అందుకే భక్తిహీన క్రియలు మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. ప్రతిదినం దేవుని వాక్యం ద్వారా మనలను మనం పరిశీలించుకొని సరిచేసుకోవాలి. మన పితరులందరూ మొదట అనేక బలహీనతలతో ఉన్నవారే, కానీ వారు దేవుని మాటకు విధేయులై తమ పాపములను ఒప్పుకొని దేవుని నీతి మార్గంలో నిందారైతులుగా జీవించారు. అందుకే తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనలో ఏ చీకటి ఉన్నను దేవుడు దానిని వెలుగుగా మార్చగలడు. ఈ లోకంలో ఉన్న ఏ కల్మషం మన కంటినను దేవుడు మనలను నీతిమంతులనుగా చేయగలడు. అందుకే పరిశుద్ధత కోరుకునే మనం ప్రతిదినం దావీదు వలె దేవునితో సహవాసం చేసేవారమై జీవిద్దాం. ఈ వాక్యము మనం వెలుగుగా ఈ లోకంలో జీవించాలని మనకు తెలియజేస్తుంది. గనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ యేసయ్యతో సహవాసం చేసేవారమై ఉందాం. దేవుడు దావీదు వలె మనలను నీతిమంతులుగా చేయునుగాక. ఆమేన్.